कार्यक्रम मंच कार्यक्रम जरुगुता उंदे ई व्यवस्था अन्नदि प्रति इंट्लो प्रति ग्राममलो ये चिन्न प्रॉब्लम उन्ना कूडा दानि अड्रेस चेयडं कोसम एकंगा ఒకటి నర లక్ష సచివాలయ సిబ్బంది 2,60,000 గ్రామ వాలంటీర్ల వ్యవస్థ 3,000 మండల సిబ్బంది 26 మంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు 7.5 లక్షల మంది గృహ సారథులు సచివాలయ కన్వీనర్లు 15,000 క్యాంపులు ప్రతి గ్రామంలోనూ ఒక రోజు కేటాయిస్తూ క్యాంపు 30 రోజుల పాటు జరిగే కార్యక్రమం ఒక ఇంత పెద్ద స్థాయిలో గ్రామ స్థాయిలో ప్రతి ఇంటిని కూడా జల్లడబడుతూ ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి సమస్యను కూడా సాల్వ్ చేయాలి అనే దృక్పథంతో అడుగులు వేసిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో బహుశా ఎక్కడ ఉండదేమో ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఇవన్నీ కూడా ఫెసిలిటేట్ చేస్తారు కాస్ట్ సర్టిఫికెట్ కానీ ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ బర్త్ సర్టిఫికెట్ కానీ మ్యారేజ్ సర్టిఫికెట్ కానీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కానీ డెత్ సర్టిఫికెట్ కానీ రైస్ కార్డ్ స్ప్లిట్ కానీ హౌస్ హోల్డ్ స్ప్లిట్ కానీ ట్రాన్సాక్షన్స్ మ్యూటేషన్స్ కానీ ఆధార్ లింకేజ్ టు ఫోన్ నెంబర్లు కానీ క్రాప్ కల్టివేటర్ రైట్ కార్డ్స్ కానీ ఇవన్నీ కూడా సిసిఆర్సీ కార్డ్స్ ఇవన్నీ కూడా ఫెసిలిటేట్ చేసే కార్యక్రమం జగనన్న సురక్ష ద్వారా జరుగుతుంది గృహ సారథులు అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ రేపొద్దున ఎన్నికలలో మీ గెలుపుకు మీ ఓటమికి మధ్య గృహ సారథులు అనే వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు వీళ్ళు అలాంగ్ విత్ యువర్ వాలంటీర్స్ రేపొద్దున మీకు చాలా క్రిటికల్ కాంపోనెంట్ అవుతారు వీళ్ళను ఖచ్చితంగా ప్రతి ఇంటికి పంపించే కార్యక్రమం అన్నది ప్రతి ఇంట్లో పరిచయం కావడం అన్న కార్యక్రమం అన్నది ప్రతి ఇంట్లో పరిచయస్తులుగా ఉండడం అన్న కార్యక్రమాన్ని మనం ఆల్రెడీ ఇంతకుముందు జగననే మన భవిష్యత్ ద్వారా ఒకసారి చేసినాం జగనన్న సురక్ష అనేది రెండో కార్యక్రమం ఎలక్షన్ వచ్చే లోపల పోయే లోపల ఇంకొక 5-6 సార్లు 7-8 సార్లు చివరికి అయ్యేట్టుగా చేస్తాం మీ అందరితో కూడా చెప్పేది ఒకటే వీళ్ళను ప్రతి ఇంటికి పరిచయం చేస్తా ఉన్నాం ఎక్కడైనా మీ గ్రామంలో ఎక్కడైనా లేని పరిస్థితి ఎక్కడైనా ఉంటే గ్యాప్స్ ఎక్కడైనా ఉంటే ప్యాక్ చేసుకోండి గ్యాప్స్ అనేటివి ఉన్నప్పుడు గన మీరు గన పట్టించుకోకుండా గ్యాప్స్ అలాగే వదిలేస్తే రేపొద్దున బూత్ కమిటీ సభ్యులు లేకుండా మీకే పోతారు సో గ్యాప్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ధ్యాస పెట్టి గ్యాప్స్ ప్యాక్ చేసుకోండి అవసరం అది జీజీఎంపీ అనేది గడప గడపకు అనే కార్యక్రమాన్ని ఎందుకు చేస్తూ ఉన్నాము అనేది రాజకీయాలలో ఎమ్మెల్యేలుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పూర్తి అవగతం కావాలి ఈ కార్యక్రమం అనేది మనకు రేపొద్దున గెలవాలి అని అంటే రేపొద్దున మనం ఏదైనా సర్వే చేయించినానంటే సర్వేలలో మీ పేరు పైన ఉండాలి అని అంటే ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఎందుకనంటే ఈరోజు ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి సర్వే రిపోర్ట్లన్నీ కూడా చూడడము మనం డెసిషన్ తీసుకోవడము అవన్నీ కూడా పర్ఫార్మెన్స్లో ఎమ్మెల్యేలకు పర్ఫార్మెన్స్ ప్రజల్లో బాగుంది అని అంటే అదే ఎమ్మెల్యేని ఖచ్చితంగా కొనసాగిస్తాం ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగోలేదని అంటే అదే ఎమ్మెల్యేని కొనసాగించడం కుదరదు ప్రతి ఒక్కళ్ళం కూడా ఇది జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే మనం ఈరోజు రిప్రజెంటేటివ్స్ కొన్ని కోట్ల మంది మన మీద ఆధారపడి ఉన్నారు మన ప్రభుత్వం వచ్చి ఏర్పడి అక్కడ కూర్చుంటే కొన్ని కోట్ల మందికి పేదవాళ్లకు మంచి జరుగుతుంది కొంతమంది ఎమ్మెల్యేల కాన్స్టిట్యూన్సీలో కొంతమంది ఎమ్మెల్యేలు సరిగ్గా పర్ఫార్మెన్స్ లేని కారణంగా అదే ఎమ్మెల్యేలను మళ్ళీ అక్కడే కొనసాగించే కార్యక్రమం చేయడం వల్ల
ఆ ఎమ్మెల్యేకి నష్టం జరుగుతుంది, పార్టీకి నష్టం జరుగుతుంది, కొన్ని కోట్ల మంది జనాదులకు నష్టం జరుగుతుంది, ప్రజలకు కూడా. కాబట్టి అటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యలేము. కాబట్టి దయచేసి మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా, మేము సర్వే చేసినప్పుడు, మనం సర్వే చేసినప్పుడు మీ మీ గ్రాఫులన్నీ కూడా బలంగా బాగా ఉండాలి అని అంటే మీకు గడప గడప అనే ప్రోగ్రాం మీకు ఎంతో ఉపయోగపడుతుంది. గడప గడప అనే ప్రోగ్రాంలో మీరు ఎంత విజిబుల్గా కనిపిస్తే న్యాచురలీ ప్రజల దగ్గర నుంచి వచ్చే మాటలు కూడా, ప్రజల దగ్గర నుంచి వచ్చే ఒపీనియన్ కూడా మీకు అంతే అనుకూలంగా ఉంటుంది. అంతే అనుకూలంగా మీకు ఉన్నప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా మీకే టికెట్ ఇస్తే మీకు మంచి జరుగుతుంది, పార్టీకి మంచి జరుగుతుంది. కానీ అలా జరగకపోతే మాత్రం రేపు పొద్దున మార్చాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం ఆ తర్వాత మార్చక తప్పని పరిస్థితి వస్తుందనేది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఎందుకంటే జుట్టుంటే మూడేసుకోవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం గెలవాలి. 175కి 175 రావాలి ఖచ్చితంగా. మళ్ళీ ఇంతకు ముందు వచ్చిన దానికన్నా ఇంకా బ్రహ్మాండమైన నెంబర్స్తో మళ్ళీ అధికారంలోకి రావాలి. అది మన టార్గెట్ అన్నప్పుడు ప్రతి ఎమ్మెల్యే కూడా గడప గడప అనే ప్రోగ్రాం చాలా సీరియస్గా తీసుకోమని కోరుతా ఉన్నా. ఎందుకనంటే గడప గడప మీరు చేస్తే ప్రోటోకాల్ ప్రకారం కరెక్ట్గా ప్రతి సచివాలయం పరిధిలోనూ 2 రోజులు మీరు పర్యటన చేసి గడప గడప పూర్తి చేసి జీజీఎంపి వర్కులు కూడా ఆ సచివాలయం పరిధిలో 20 లక్షల రూపాయలు మీరు శాంక్షన్ చేస్తారు. ఆ శాంక్షన్ చేసిన వర్కులు ఆ సచివాలయం పరిధిలో మోస్ట్ ఇంపార్టెంట్ వర్కులు, వాటి వల్ల కూడా వెంటనే ఆ పనులన్నీ కూడా మనం అప్రూవల్ ఇస్తూ ఉన్నాం, వెంటనే ఆ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటి అన్నిటి వల్ల ఆ ప్రాంతంలో అక్కడ ఆ మంచి కూడా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఒకటికి ఒకటికి ముడిపడి ఉండే, ఒకటికి ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి. కాబట్టి మీకు అందరికీ కూడా మంచి జరిగే కార్యక్రమం జరుగుతుంది. ఈ యాక్టివిటీ మాత్రం ముమ్మరం కాకపోతే, స్పీడ్ పెంచకపోతే, ఆ తర్వాత సర్వే రిపోర్ట్లలో మీ పేర్లు బలంగా రాకపోతే నన్ను బాధ్యుని మాత్రం చేయొద్దండి. అది మాత్రం ప్రతి ఒక్కరికి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒక మనం యుద్ధం చేసేది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇర్రెలివెంట్. మనం యుద్ధం చేస్తూ ఉండేది ఏంటంటే ఒక నెగిటివ్ మీడియా అన్నది వాళ్ళ అస్త్రంగా, వాళ్ళ సొత్తుగా పెట్టుకొని మారీచుల మాదిరి యుద్ధం చేస్తూ ఉన్న వ్యవస్థతో, అంటే ఒక ఈనాడుతోనూ, ఒక ఆంధ్రజ్యోతితోనూ, ఒక TV5తోనూ, అంటే ఇంటెన్షనల్గా ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్తో మన మీద యుద్ధం చేస్తూ ఉన్న ఒక నెగిటివ్ మీడియాతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళు చెప్పే అబద్ధాలకు మనం సరైన కౌంటర్ అనేది మనం తయారు చేయాలి. చేయడమే కాకుండా సరైన కౌంటర్ను కూడా ప్రతి గడపలోనూ కూడా ఆ సరైన కౌంటర్ కూడా సింక్ కావాలి. సో ఖచ్చితంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఈరోజు మన పరిపాలన, వీరి రెండింటికి మధ్య తేడా ఏమిటి అనేది ప్రజలు ఆలోచన చేసే విధంగా, ప్రేరేపించి చేసే విధంగా మనం కూడా కంటెంట్ అనేది తయారు చేసి ఖచ్చితంగా కూడా ప్రతి గడప కూడా తీసుకొని పోవాలి.